హై వ్యూవర్స్ అన్స్టాబుల్ విత్ ఎన్బీకే సీజన్ టూలో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణతో సాగింది కదా. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట, చంద్రబాబు నాయుడు మాట్లాడినా బాలయ్య మాట్లాడినా ఆడవారి విషయంలో మగవాడు ఎప్పుడైతే బెండ్ అవుతాడో, ఎప్పుడైతే ఆడవారు చెప్పింది ఏదే చెప్తే అది చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఆ రకంగా అడుగులు ముందుకేస్తాడో, అది లీడర్ కావచ్చు, రాజు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, దాంతో వాళ్ళ పతనం మొదలైంది, జరిగింది కూడా ఇక్కడ అదే అన్న వేళ చెప్పుకొచ్చున్నారు. ఆయన ఆత్మకథ రాస్తానని చెప్పేసి దగ్గరకు వచ్చి ఆయనకు క్లోజ్ అయ్యి సేవకురాలుగా మారి ఆ తర్వాత భార్య అయ్యి ఆ తర్వాత పార్టీ మీద పెత్తనం చేద్దామని చలాయించడాన్ని కొంతమంది తట్టుకోలేకపోయారు. సో ఆ మూమెంట్లో పార్టీని కాపాడుకోవడం కోసం ఎన్టీఆర్ నాలు చేయాల్సి వచ్చింది తప్ప వేరేది కాదు. ఆయన వంశ చనిపోయిన తర్వాత ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము తీసుకెళ్తూనే ఉన్నాగా. ఆయన ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉంటూనే ఉంటాడు. కేవలం ఆయన ఆ రోజు స్త్రీ పట్ల ఉన్నటువంటి ఆ విధానం ఏదైతే అది మాత్రం మాకు నచ్చలేదు తప్ప మిగతావన్నీ కూడా మాకు ఆయన దేవుడి సమయంలో మన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఆ మూమెంట్లో ఇంకో అతని గురించి చెప్పున్నాడు. ఎగ్జాంపుల్, రామస్వామి నాయకర్, అతన్ని పెరియార్ అంటారు, తమిళనాడు. అతను కూడా వయసు 69 సంవత్సరాలు ఉన్నప్పుడు 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రెండో భార్యగా. దాంతో అతనితో విభేదించి స్టార్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ రామస్వామి పెరియార్, రామస్వామి నాయకర్ పెరియార్ చనిపోయిన తర్వాత మరలా వాళ్ళు వచ్చేసి ఏం చేశారు, ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా తీసుకెళ్ళున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు చంద్రబాబు, నాకు నిజంగా బాగా నచ్చింది ఇది, ఎగ్జాంపుల్ మాత్రం నచ్చింది. ఓకే, ఈవేళ ఏం చెప్పున్నాడు, ఎన్టీ రామారావు కానీ రామస్వామి నాయకర్ ఇద్దరు విషయాల్లో కూడా వారు ముసలి ఏజ్లో ఉన్న సమయంలో కుర్రవారితో వాళ్ళు ఉండటాన్ని, పెళ్లి చేసుకోవడాన్ని, అండ్ ఆ తర్వాత వాళ్ళు ఉండే విధానాన్ని చూసి తట్టుకోలేక ఆ విధానం నచ్చక ఆయన ఫాలోవర్లు కావచ్చు, ఆయన పక్కన లీడర్లు కావచ్చు, అంత దూరం జరిగారు ఎన్టీ రామారావుకైనా రామస్వామి నాయకరికైనా. కానీ వారి సిద్ధాంతాలకు దూరం జరగల. తమిళనాడులో వచ్చేసి ఎంజీఆర్ కావచ్చు, లేదంటే కరుణానిధి కావచ్చు, ఎన్ఆర్డీఎంకేలో తర్వాత డిఎంకేలు ఈ పార్టీలు పెట్టుకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సిద్ధాంతాలు ఆబ్వియస్లీ మొత్తం కూడా రామస్వామి నాయకరివే. ఏ రామస్వామి నాయకరికైతే వీళ్ళు దూరంగా జరిగారో ఆయన సిద్ధాంతాలు ఫాలో అయ్యారు. అంటే మనిషికి దూరం జరిగారు కానీ ఆయన సిద్ధాంతాలకు కాదు. అదేవిధంగా ఎన్టీఆర్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది అదే, మేము ఆయనకి దూరంగా జరిగి ఉన్నాం ఆయన విధానాలకు కాదు. అది కూడా ఎప్పుడు, కేవలం లాస్ట్ మినిట్లో కొద్ది రెండు నెలలు అన్నవేళ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పటికీ మాకు దేవుడి అన్నవేళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎన్టీఆర్ గురించి. అండ్ తమిళనాడులో ఉన్నటువంటి నాయకులు కూడా ఏం చెప్తారు, రామస్వామి నాయకుడు వచ్చేసి మా దేవుడు అన్నవేళ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈవేళ మనం హిస్టరీలోకి వెళ్దాం, పురాణ ఇతిహాసాలు తిరగేద్దాం. దుర్యోధనుడు వచ్చేసి పాంచాలి విషయంలో, ద్రౌపది విషయంలో అసూయ ద్వేషం కావచ్చు, ఇంకేదైనా ఇంటర్నల్ విన్ను కావచ్చు, అక్కడ వచ్చేసి అతను పత్నం కొని తెచ్చుకున్నాడు. రావణాసురుడు వచ్చేసి సీతాదేవి పట్ల అతనాల, అండ్ ఎన్నో యుద్ధాలు కూడా మీరు చూసినట్టయితే చరిత్రలో ఆడవారి కోసమే జరుగున్నాయి, ఆడవారి యొక్క అసూయ ద్వేషాల కోసం జరుగున్నాయి, అండ్ కొన్ని చోట్ల ప్రేమ వాటి వల్ల కూడా జరుగున్నాయి. సో మరి ఇవన్నీ చోట్ల పాజిటివ్ కూడా చెప్పాలిగా. ఎన్నో పురాణ ఇతిహాసాలు తిరగేసినట్టయితే ఆడవారి వల్ల గొప్పవారటువంటి మనుషులు కూడా ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, అది నిజమే. అట్ ది సేమ్ టైం పతనం వెనక కూడా స్త్రీ ఉంటుందని చెప్పడానికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మన చరిత్రలో చాలా కనిపిస్తూనే ఉంటాయి.